ఆషాఢ మాసం సందర్భంగా చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో జరిగిన గోరింటాకు పండుగ మరియు శాకాంబరి అలంకారం వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు సతీమణి, శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి, సిద్ధా సుధీర్ కుమార్ నేతృత్వంలో జరిగిన గోరింటాకు పండుగలో అమ్మవారి శాకాంబరి అలంకారంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మర్చిపోయిన మన హిందూ పండుగ సాంప్రదాయాలను నేటి తరాలకు గుర్తు చేస్తూ శ్రీమతి లక్ష్మీ పద్మావతి ఈ వేడుకలు వైభవంగా నిర్వహించి హిందూ పండుగ విశిష్టతను, సాంప్రదాయాలను చాటి చెప్పారు. చీమకుర్తి, దర్శి, మార్కాపురం, ఒంగోలు తదితర ప్రాంతాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ హరిహర క్షేత్రంలో వించేసి ఉన్న శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష కుంకుమార్చన, విశేష పూల అలంకారాలు నిర్వహించారు. అనంతరం గోరింటాకుతో శ్రీవాసవి అమ్మవారి అలంకరణ మరియు శాకంబరి అలంకారంతో భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. శాకంబరి దేవి అలంకారంతో శ్రీవాసవి అమ్మవారు నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు, సిద్ధా సుధీర్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు వివిధ రకాల కూరగాయలతో, అమ్మవారికి ఇష్టకరమైన పదార్థాలతో పాటు శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి సువాసనీలతో కలిసి గోరింటాకుకు స్వయంగా రుబ్బి అమ్మవారికి చీర, రవికే, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, 108 రకాల పదార్థాలు అమ్మవారికి సమర్పించారు. అనంతరం శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి ముత్తైదులకు పసుపు, కుంకుమ, గాజులు, ప్రసాదాలు అందజేశారు. శాకాంబరి అలంకారం చేసుకుని మనం ఎంతో సంతోషించ పండగ లాగా, ఉత్సవం లాగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మనం పోయిన సంవత్సరం అమ్మవారి గోరింటాకు పండగని చూస్తున్నాము, అదే ఈసారి శాకాంబరి అలంకారం గోరింటాకు పండగ రెండు కలిసి వచ్చాయి. అదేవిధంగా మనం మనకి ఎప్పుడూ ఉండాలి. ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో ఉండి బాడీ పంట బాగుండి బాగుండాలి. సకాలంలో వర్షాలు పడి అందరూ కూడా మన ప్రపంచం అంతా కూడా చాలా చక్కగా సుభిక్షంగా నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని చక్కగా మన సహాయ రకాలను అందించి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్నారు. ఇలానే మనం ఏ క్షేత్రంలో ఏ కార్యక్రమం ఏ వచ్చో జరుగుతున్నా కూడా మనందరూ కూడా చక్కగా పాల్గొనాలి. అమ్మవారికి అన్ని విశేషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ అందరికీ గ్రహ క్షేత్రంలో ఉన్న స్వాములకు వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మీ అందరి ఈ కార్యక్రమం పాల్గొన్న పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హివాసవి. Thank you.